నా పేరు బి హసీనా బేగము. నాకు స్టేట్ మహిళా కమిటీలో సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు. నా కష్టాన్ని గుర్తించి పోస్ట్ ఇచ్చిన పోస్టుని నేను న్యాయం చేస్తానని అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఇంకా అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తున్నాను. ఈ పోస్ట్ ఇవ్వడానికి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మన అర్బన్ వైకుంఠ ప్రభా చౌదరి గారికి, కాలువ శ్రీనివాసన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కష్టం అనిపించిందా? ఖచ్చితంగా అనిపించిందండి. ఖచ్చితంగా కష్టానికి అందరికంటే మొట్టమొదటిగా ప్రభాకర్ చౌదరి గారు కష్టాన్ని గుర్తిస్తారు. నేను ఈ పోస్ట్ అడగకుండానే నా కష్టాన్ని గుర్తించి ఇచ్చారు. నాకు చాలా సంతోషం. ఎలా న్యాయం చేస్తారు? ప్రతి ప్రోగ్రాంలోనూ ప్రతి ప్రోగ్రాంలోనూ మేము వెళ్తాము. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాము. మహిళల్ని కలుపుకొని అందరిలోని ప్రతి ఒక కార్యక్రమంలోనూ మేము హాజరయ్యి దానికి న్యాయం చేస్తాం అండి. ముస్లింలకైతే చాలా దారుణంగా అన్యాయం చేస్తున్నారు. ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే మౌజన్లకి, ఇమామ్లకి వేతనలు ఇచ్చేవారు. హజ్ కమిటీలో అన్నీ ఏ స్కీము లేకుండా మొత్తం టోటల్గా ముస్లింస్ని అణగదొక్కేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అందులోనూ దుల్హన్ స్కీము, అది చాలా పేదవాళ్ళకి చాలా ముఖ్యమైన స్కీమ్. అది లేకుండానే చేసేసారు. దానికంటే దారుణమైన గొప్ప మరొకటి లేదు.